Hello andi, namaste. Welcome to my channel, The Golden Beads. Iroji channel lo meeku marking nenu chupistunnanu. Hello andi, namaste. Ippudu ee roju video lo nenu meeku simple ga beginners kuda బాగా వచ్చేలా కేవలం మగ్గం వర్క్కి మాత్రమే ఎలాగా మార్కింగ్ చేసుకోవాలన్నది నేను చూపిస్తున్నానండి. ఇది జాకెట్ అంటే బ్లౌజ్ని స్టిచ్ చేయడానికి కాదు, ఎక్కడెక్కడైతే మనం డిజైన్ వేయించుకోవాలో దానికోసమే. మీరు నా ప్రీవియస్ వీడియోలో చూసుంటారు, ఇది నేను ఉప్పాడ బ్లౌజ్ తీసుకున్నానండి. అంటే ఉప్పాడ బ్లౌజ్ అంటే ఆల్మోస్ట్ ఇది సారీ అన్నమాట. వాళ్ళు ఒక పెద్ద సారీ తీసుకుని ఒక 5 పీసెస్ కింద 5 మీటర్ సారీని 1 1 మీటర్ కింద కట్ చేసి బ్లౌజెస్ కింద సేల్ చేస్తారు. నాకు ఇది లెందీ బార్డర్ ఉన్నది దొరకలేదు, షార్ట్ బార్డర్ ఉందే తీసుకున్నాం. ఇది ఫ్రంట్ టు బ్యాక్ కూడా నాకు అయితే ఒకలాగే కనిపిస్తుంది, అంతా సేమ్ అండి. ఇక్కడంటే అంచు మనకి డిజైన్ ఏమన్నా ఉంటే డిఫరెన్స్ తెలిసేది, బట్ ఇక్కడ డిజైన్ ఏం లేదు కాబట్టి ప్లెయిన్ కాబట్టి అంతా ఒకటే. నేను ఎలా మార్కింగ్ చేసుకుంటాను అన్నదే చూపిస్తాను తప్ప ఇదే రూలు అందరూ ఇలాగే చేసుకుంటారని అయితే నేను చెప్పట్లేదండి. ఎవరి రిక్వైర్మెంట్ ప్రకారం అన్నది. సో ఇప్పుడు ఇది 2 బార్డర్స్ ఇలా క్లోజ్ చేసుకుని చాలామంది ఏం చేస్తారంటే ఇలాగా ఈ సైడ్లో మార్క్ చేసేసుకుంటారన్నమాట. ఏంటంటే ఈ క్లోజ్డ్ ఎండ్లో ఏం ఎలా అంటే బ్లౌజ్కి బ్యాక్ సైడ్ మార్క్ చేస్తారు. నేను అలా చేయటం లేదు. ఎంతవరకు అయితే బ్లాక్ బ్యాక్ సైజ్ బ్లౌజ్ కావాలో అంతే నేను తీసుకుంటాను. ఈ రిమైనింగ్ పార్ట్ హ్యాండ్స్కి అనమాట, ఈ 2 పార్ట్స్ హ్యాండ్స్కి ఉంటుంది. ఇది ఫ్రంట్ పార్ట్, సారీ బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్లో బ్లౌజ్ యొక్క బ్యాక్ సైడ్ ఎంత ఉందో చూసుకొని దానికి తగ్గట్టుగానే మనం ఫోల్డ్ చేసుకుంటే కొంచెం క్లాత్ సేవ్ అవుతుందని నా ఒపీనియన్. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా నాకు తెలియదు, బట్ నేను ఇలాగే కుట్టుకున్నాను చాలా బ్లౌజెస్. సో నేను మినిమమ్ యూ కెన్ సే ఒక 14 ఎంత ఉంది ఇది, ఈ లెంత్. ఈ లెంత్ 14లో నేను కొంచెం 15 అలా పెట్టుకుంటున్నాను సేఫ్టీ వైజ్ అనమాట. ఇది చక్కగా ఒకవైపే ఫోల్డ్ వచ్చేలాగా మనం పెట్టుకోవాలి. ఇది బ్లౌజ్ కాబట్టి వాళ్ళు ఈ ఎడ్జెస్ సరిగ్గా కట్ చేయరండి, తర్వాత మనం స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. మనం ఇప్పుడు స్టిచ్చింగ్ చేయటం లేదు, కేవలం బ్లౌజ్. సో ఇప్పుడు నేను దీన్ని నాకు కావాల్సిన లెంత్లో అంటే ఆల్మోస్ట్ ఒక 15 సైడ్ అంటే ఇటు 15 ఇటు 15 30 సైజులోనే నేను దీన్ని ఫోల్డ్ చేసుకుంటున్నాను అండి. ఫోల్డ్ చేసుకున్నాక కొంచెం ఇలా మీరు స్ట్రైట్గా అనుకుంటే మీకు ఇక్కడ ఫోల్డ్ రాదు, మార్కింగ్ కరెక్ట్గా వస్తుంది. అంతే, మీరు పిన్స్ కూడా పెట్టుకోవచ్చు మూవ్ అవ్వకుండా, అది మన యొక్క అలవాటు ప్రకారం. సో ఇప్పుడు ఇది ఇటువైపు క్లోజ్డ్ ఎండ్ అంటే ఇలా ఫోల్డింగ్ వచ్చింది, ఇటు ఓపెన్ ఎండ్. ఇప్పుడు నేను నా బ్లౌజ్కి ఎలా డిజైన్ చేసుకుంటాను అంటే నేను మార్కింగ్ కోసమే చెప్తున్నాను, అంటే ఓన్లీ డిజైన్, మగ్గం ఒక డిజైన్. సో ఇది ఓల్డ్ బ్లౌజ్. సో ఓల్డ్ బ్లౌజ్ని నేను సెంటర్కి ఇలా సెంటర్కి ఫోల్డ్ చేస్తాను, బ్యాక్ సైడ్ అంటే నాకు బ్యాక్ నెక్కి నేను డిజైన్ వేసుకుంటున్నాను అనమాట. ఈ బ్యాక్ ఫోల్డ్ చేస్తే ఇవన్నీ ఫ్రంట్ సైడ్ వదిలేసేయండి, మీకు ఫోల్డింగ్లో అన్నీ వస్తాయి. టోటల్ ఫోల్డ్ చేస్తే ఎక్కువ విడ్త్ కనిపిస్తుందని నేను అంతా ఫోల్డ్ చేయట్లా. సో ఇలా పెట్టుకుందాం. ఈ 1 ఇంచ్ ఏంటి అంటే మనం ఫోల్డ్ చేసి కుట్టుకోవడానికి, తర్వాత మగ్గంకి ఫిక్స్ చేసినప్పుడు ఎడ్జెస్ పాడైపోతాయి కాబట్టి ఒక 1 ఇంచ్ని నేను వదిలేస్తున్నాను అన్నమాట. ఎక్స్ట్రా మనం స్టిచ్చింగ్కి దానికి ఏదన్నా రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు. ఇప్పుడు సో ఇది నేను పెట్టుకున్న మార్కింగ్ అన్నమాట 1 1. సో నాకు బ్లౌజు యాక్చువల్గా ఇంతవరకే వచ్చింది, అంటే ఈ ఏరియా వరకే వచ్చింది. ఇది నేను ఎక్స్ట్రా వదిలేసుకున్నాను, ఎందుకంటే ఇది 1 మీటర్ క్లాత్, నాకు మోర్ దెన్ సఫిషియంట్ అనమాట. సో ఇంతవరకే బ్యాక్ సైడ్ మనకి ఒక పార్ట్ కనిపించేది, అలాగే నెక్ డెప్త్ ఇంతవరకు ఉంది. అలాగే దీన్ని స్ట్రైట్గా పెట్టుకోవాలి, బెండ్ చేసుకోవద్దు. ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేస్తే స్ట్రైట్గా పెట్టుకుంటే ఇక్కడికి ఉంది. సో అలాగే ఎడ్జ్ ఇక్కడ వరకు ఉంది. నేను తర్వాత స్కేల్తో మీకు చూపిస్తాను. జస్ట్ ఇది రఫ్ కింద రఫ్గా వేస్తున్నాను అనమాట, అంటే ఇది ఈ షేప్ వచ్చింది కాబట్టి ఇలా ఉంది, బట్ డెప్త్ ఇంతవరకు కూడా పెట్టుకోవచ్చు. అలాగే బాడీ ఇంతవరకు. ఇంకా చంక దింపులు అవి మనం స్టిచ్ చేయట్లేదు కాబట్టి అవి ఏం అవసరం లేదండి. నేను డిజైన్ వేసుకోవడానికి మాత్రమే కదా చూపిస్తున్నాను. సో ముందు మనం ఎక్కడ డిజైన్ వేసుకోవాలనుకుంటున్నామన్న ఏరియా, అంటే బ్యాక్ సైడ్ ఒక ఇది బార్డర్, ఇది నెక్.
ఈ ఫ్రంట్కి వచ్చేసరికి ఇది నేను ఇలా స్టిచ్ ఇలాగా పెట్టుకుంటున్నాను. ఎంతవరకు అంటే ఈ డెప్త్ వరకు. సో ఇది నేను వదిలేసే ఏరియా, ఇది నా వర్కింగ్ స్పేస్ అన్నమాట వర్క్ చేసుకోవడానికి. మీకు మార్కింగ్ కనిపిస్తుందని అనుకుంటున్నాను, ఇంకొంచెం డార్క్గా గీస్తాను. అలాగే ఇక్కడ జనరల్గా అందరూ 5 inches అంటారు, అందరికీ 5 or 6 ఈ రేంజ్లోనే ఉంటుంది. దాంతో మాకు సంబంధం లేదు కాబట్టి ఒక 5 or 5.5 ఇలా ఒక మార్క్ చేసుకొని అక్కడికి మనం స్ట్రైట్గా కానీ ఇలా గీసుకుని దీన్ని ఇక్కడ కట్ చేసేసుకుందాం, ఎందుకంటే ఇక్కడికి హ్యాండ్స్ పార్ట్ వస్తుంది కాబట్టి. సో నేను ఏరియా చేసుకోవాలి అంటే ఈ డిజైనే. ఇప్పుడు నేను పెట్టుకున్న కర్వ్స్ ప్రకారం, అంటే నేను యూ షేపా, స్క్వేరా, లేదంటే ఇలాగా కట్టింగా, పలకల షేప్ అన్నది మన ఇష్టం. సో వర్క్ చేసుకునే ఏరియా ఇది. తరువాత ఇది బ్యాక్ సైడ్కి వచ్చినప్పుడు ఆల్ ఓవర్ వర్క్ కానీ మనం చేసుకునేటట్టయితే ఎగ్జాక్ట్గా ఎంతవరకు వచ్చిందో అంతవరకే మనం ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి ఒక 1 inch వదులుకొని మనం వర్క్ చేసుకోవాలి. ఎందుకు అంటే బ్లౌజ్ ఇలా ఫోల్డ్ అయినప్పుడు మనకి హ్యాండ్స్కి ఇక్కడ ఉన్న వర్క్ గుచ్చుకుంటుంది. ఇది నా పర్సనల్గా నేను తీసుకుంటున్న నాకు వచ్చిన ఐడియా అంతే. సో ఒక 1 inch వదిలేసుకొని ఆ రిమైనింగ్ ఏరియా అంతా వర్క్ చేసుకుంటే సరిపోతుంది. అదే మనం ఓన్లీ నెక్లైనే వేసుకుని అక్కడక్కడ బుట్టీస్ వేసుకుంటే అసలు అవసరమే లేదు. సో ఇలా మనం వేసుకునే డిజైన్ ప్రకారం నా వర్క్ స్పేస్ ఇంత మనకు కటింగ్ ఇక్కడ కట్ చేసుకుంటారు. అంటే మనం కుట్టుకున్న టైలర్స్కి ఇచ్చినా కూడా వాళ్ళు ఇలా కట్ చేసుకుంటారు. ఈ ఏరియా ఏంటంటే లైనింగ్తో ఫిక్స్ చేసుకుని ఫోల్డ్ చేయడానికి. సో దిస్ ఈజ్ వర్కింగ్ స్పేస్ అన్నమాట మనం ఏం కుట్టుకోవాలనుకున్నా. నేను జనరల్గా ఏం చేస్తానంటే ఇది టోటల్ 5.5 అలా ఉంది, ఇక్కడ 2.5 3 పెట్టుకుంటారు. ఎందుకు అంటే షోల్డర్ పైన ఈ బ్యాండ్ ఎక్కువ ఉంటుంది, స్టిఫ్గా ఉంటుంది. లేదు కొంచెం పిల్లలు అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ లేదంటే యంగ్గా ఉన్న వాళ్ళు అయితే ఏం చేస్తారంటే ఈ ఏరియాని తగ్గించేస్తారు. ఇంత తగ్గించేస్తారు అంటే షోల్డర్ మీద చాలా తక్కువ ఏరియా ఉంటుంది, అప్పుడు వర్క్ చేసుకునే ఏరియా తగ్గుతుంది, నెక్ మటుకు చాలా బ్రాడ్ వస్తుంది. సో ఇలాగ మనం మార్క్ చేసుకొని సేమ్ దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్ మనం ఇక్కడ సపోజ్ ఇక్కడ చూడండి ఇక్కడ 3.5 ఉంచింది, సేమ్ 3.5కి నేను ఇక్కడ కూడా మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్గా కానీ మనం తీసుకుంటే ఇక్కడేమో ఇక్కడ కూడా సేమ్ 3.5, ఇక్కడ 3.5 ఇలా మార్క్ చేసుకొని ఇలా కానీ స్ట్రైట్గా మనం కట్ చే అదే మార్క్ చేసేసుకుని మనం కానీ ఇలా పెన్సిల్తో కానీ దీంతో కానీ చాక్తో కానీ మార్క్ చేసుకుంటే ఇది టోటల్గా వర్క్ చేసుకునే ఏరియా అంతే. ఈ ఏరియాలోనే మనం వర్క్ చేసుకోవాలి. మీకు మార్కింగ్ కనిపిస్తుందని అనుకుంటున్నాను, కొంచెం లైట్గా ఉంది, డార్క్ చేసుకోవడం అంతే. సో ఇదే మనం ఇస్తాం. తర్వాత నేను చేసేది కరెక్ట్గా దీనికి స్ట్రైట్గా ఇక్కడ ఒక ఈ ఏరియాని మనం కుట్టుకోకూడదు. ఎందుకు అంటే ఇలా ఫోల్డ్ చేసి కుడతారండి బ్యాక్ సైడ్ షేప్ కోసం. సో ఈ ఏరియాలో మనం కానీ వర్క్ ఏమైనా కుట్టుకుంటే మనకు ఆ వర్క్ వేస్టే తప్ప ఏం ఉపయోగం ఉండదు, దట్టు కుట్టాలంటే అది ప్రాబ్లమాటిక్. సో ఆల్ ఓవర్ వర్క్ చేసుకునేటట్టే బ్లౌజ్కి ఈ ప్లేస్లో ఏం కుట్టుకోవద్దు. లేదు అక్కడక్కడ బుట్టేసి వేసుకుంటాము అనుకుంటే అసలు దీన్ని మనం పట్టించుకోకర్లే. సో మీకు నచ్చిన షేప్ ప్రకారం ఇది సెంటర్ పార్ట్ తీసుకున్నాం కాబట్టి మీరు ఏ షేప్ అయినా పెట్టుకొని కుట్టుకోవచ్చు. నేనైతే నా ఓన్ బ్లౌజ్కి నేను లక్ష్మీ పెండెంట్తో వర్క్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇది నా ప్లాన్ అన్నమాట. ఇప్పుడు మనం హ్యాండ్స్కి చూద్దామండి. నేను హ్యాండ్స్ని ఆల్రెడీ ఫోల్డ్ చేశాను. ఎలా ఫోల్డ్ చేశాను అంటే, సో ఇది బార్డర్ వచ్చింది కదా, ఈ బార్డర్ని మనం ఇలా పెట్టుకుందాం. సో ఇది 2 parts, అంటే ఇక్కడ ఒక హ్యాండ్ ఇక్కడ ఒక హ్యాండ్ రావాలి. దీన్ని మనం ఇంకొకసారి ఫోల్డ్ చేసుకుందాం. టోటల్ 2 hands ఇది సెంటర్ అన్నమాట. సో ఈ పార్ట్ సెంటరు. జస్ట్ నా ఐడియా కోసం ఇలా ఒక మనం మార్క్ చేసేసుకుందాం, ఎందుకంటే ప్రతి బ్లౌజ్కి ఆ పార్ట్లో సెంటర్ వస్తుంది అని మనకి ఐడియా అన్నమాట అంతే. ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఇలా హోల్డ్ చేసి మనం దీనికి తగ్గట్టుగానే దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకుని పెట్టుకుందాం. సో నేను మీకు పాత బ్లౌజ్ చూపించాను కదా బ్లాక్ కలర్ది, ఆ బ్లౌజ్ నాకు కొంచెం ఓల్డ్ అండి, హ్యాండ్స్ అప్పుడు మీద ఇప్పుడు కొంచెం డైమెన్షన్స్ మారాయి. సో నేను వేరే బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ నేను మీకు చూపిస్తాను, అంతా సేమే, 1 inch 2 inches డిఫరెన్స్ అంతే హ్యాండ్స్, అలాగే లెంత్. సో ఇప్పుడు ఇలా ఫిక్స్ చేసుకున్నాక ఇది ఇంకొక బ్లౌజ్ అన్నమాట. ఈ బ్లౌజు
ఇది ఫుల్ హ్యాండ్సే, ఫుల్ హ్యాండ్స్ అనుకుంటే ఎల్బో హ్యాండ్స్ వర్క్ అనమాట. ఈ హ్యాండ్స్లో మామూలుగా మీకు చెప్తున్నాను, సో ఈ పార్ట్ మనం ఫోల్డ్ చేసే పార్ట్ కదా, ఇక్కడ వరకు వర్క్ చేసేసుకుంటే బాగుంటుంది. కానీ ఎప్పుడైతే బాడీకి మనం నడిచేటప్పుడు ఇక్కడ ఎలా గుచ్చుకుంటుందో, ఈ వరకు గుచ్చుకోవడం, లేదంటే మన స్కిన్ ఉంటే ఇక్కడ ఉండే డిజైన్ ఏమో ఇక్కడ హ్యాండ్కి తగలడం, ఇలా చూడండి, ఇక్కడ వర్క్ చేసుకున్నప్పుడు ఇక్కడున్న వర్క్ జస్ట్ ఫ్రిక్షన్ వల్ల ఒకదాని ఒక పూసలు ఊడిపోవడం అవి జరుగుతాయి. లేదా ఇక్కడ వర్క్ ఉన్నప్పుడు మన హ్యాండ్ ఎంతవరకు వస్తుంది కదా మనకి ఇక్కడ గుచ్చుకుంటుంది. సో ఈ ఏరియా నేను ఎప్పుడు వర్క్ చేయను, అలాగే ఈ ఏరియా నేను వర్క్ చేయను అన్నమాట. సో ఇదే తీసుకుంటే నేను ఇలా ఫోల్డ్ చేశాను కదా, సో ఈ పార్ట్ అంటే మీకు కనబడుతుంది కదా, ఈ పార్ట్ ఫోల్డింగ్స్లో పోతుంది, ఇది బార్డర్. ఈ ఉన్న లెంత్ కన్నా నేను కొంచెం పెద్ద హ్యాండ్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాను కాబట్టి కొంచెం ఇలా జరిపాను, అంటే కొంచెం లెంత్ పెరుగుతుంది అన్నమాట హ్యాండ్స్. సో ఈ ఎడ్జ్లో ఇలా పెట్టుకున్నాను కదా, సో ఇక్కడ యాక్చువల్ బ్లౌజ్ ఫోల్డింగ్ కుడతాం, ఇది లోపల కచ్చుకు యూస్ చేస్తాం. నేను ఒక 1 ఇంచ్ లోపల వర్క్ మాత్రమే నేను వర్క్ చేసుకుంటాను, అంటే నా వర్కింగ్ ఏరియా ఈ పార్టే అనమాట, జస్ట్ ఈ పార్టే నేను వర్క్ ఏమైనా చేసుకుంటాను, అంతకుమించి వెళ్ళను. సో ఇదే దేన్ని నేను ఇక్కడ ఫోల్డ్ చేసుకుని ఇక్కడ మార్క్ పెట్టుకుంటా, అంటే జస్ట్ ఐడియా కోసం. దీని ప్రకారం పాత బ్లౌజెస్ కూడా, అంటే యూ కెన్ సే మిగిలిన బ్లౌజెస్ అంటే సెకండ్ హ్యాండ్కి కూడా నేను ఇలా గీసేసుకుంటే నేను ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ కౌంట్ చేసుకోకర్లేదు. సో ఇలాగా బ్లౌజ్ అంతా నేను హ్యాండ్స్ ఎక్కడైతే వర్క్ చేసుకోవాలనుకుంటున్నానో అక్కడ వర్క్. సో దిస్ ఈజ్ మై వర్క్ ఇన్ స్పేస్. ఇప్పుడు ఇది హైట్, టేప్ కూడా అవసరం లేదండి, ఇది హైట్. ఈ హైట్కి ఒక 1 ఇంచ్ ముందుకు పెట్టుకోవాలి, ఎందుకంటే వాళ్ళు కటింగ్ క్లోజ్ చేస్తారు కాబట్టి. ఇది వర్కింగ్ ఏరియా. అలాగే ఈ పార్ట్, ఇది యాక్చువల్ బ్లౌజ్ మనకు స్టిచ్ చేస్తారు, బట్ ఈ ఏరియా అంతా మనం బ్లౌజ్ కోసం కట్ చేసేసుకుంటాం. సో ఈ ఏరియా, ఇది షోల్డర్ దగ్గర. సో ఇది నేను తీసుకున్న బ్లౌజ్. సో ఇక్కడ నుంచి మనం, ఇది బ్లౌజ్ వచ్చే ఏరియా, మనం కుట్టుకునే ఏరియా ఇది. సో దీన్ని మనం కన్సిడర్ చేయకూడదు, ఈ ఏరియాలోనే మనం వర్క్ చేసుకోవాలి. కోల్డ్ షోల్డర్స్ ఏమైనా కట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఇలా కట్ చేసుకుంటారు, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను, కోల్డ్ షోల్డర్స్ వాళ్ళు ఇలా కట్ చేసుకుంటారు. మన కోల్డ్ షోల్డర్స్ ఏం కుట్టుకోవట్లేదు, అంతా స్ట్రైట్గానే. సో కట్ చేసుకునే ఏరియా ఇది, వర్కింగ్ చేసుకునే ఏరియా ఇది, లోపల గుచ్చుకోకుండా ఉండే వదిలేసే ఏరియా ఇది. సో ఈ టోటల్ మళ్ళీ చూపిస్తున్నాను, ఈ టోటల్ ఏరియాలోనే నేను ఏ వర్క్ అయినా చేసుకోవడానికి నాకు ఉండే స్పేస్ అనమాట, ఫుల్ వర్క్ చేసుకోవాలన్నా. ఇదే నేను బార్డర్ కూడా ఇదే ఫినిష్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ బార్డర్ కూడా వేయను. సో ఇలాగ నేను హ్యాండ్స్ మార్క్ చేసుకుంటాను, దీని ప్రకారమే ఇక్కడ వరకు, దీని ప్రకారమే సేమ్ ఇలా మార్క్ చేసేసుకుంటాను అంతే. అంతా నేను రఫ్ మార్కింగే చేస్తాను అండి, ఎందుకంటే కుట్టినప్పుడు ఎలాగా మనం సెట్ చేసుకుంటాం కాబట్టి. మీరు ఇలా ఓపెన్ చేసి చూస్తే ఇదే నాకు హ్యాండ్కి వచ్చిన పార్ట్ ఇది. నేను స్కేల్తో కుట్టుకోవట్లేదు, బట్ ఇంతవరకు ఈ ఏరియాలో వర్క్ చేసుకుంటే నాకు సరిపోతుంది నా హ్యాండ్కి సంబంధించి. అలా మీరు ఏ బ్లౌజ్ అయితే తీసుకుంటున్నారో ఎంతవరకు హ్యాండ్ కావాలో మీరు కౌంట్ చేసుకుని ఇలా మార్క్ చేసుకుంటే ఈ హ్యాండ్ మీకు వర్క్ తక్కువ అవుతుంది, మీరు త్వరగా చేసుకోవచ్చు, చేసిందంతా కనిపిస్తుంది, వేస్ట్గా పోదు. సో ఇది ఇలాగైతే నేను చేసుకుంటా అండి. ఫ్రంట్ నెక్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఇలాగే మనం లెంత్ మార్క్ చేసుకుని ఒక 6 హైట్ పెట్టుకుంటే, 6 హైట్ పెట్టుకుని ఎలాగా మనకి డిస్టెన్స్ అక్కర్లా, ఇక్కడ 2 ఇంచెస్ కాబట్టి 2 ఇంచెస్తో మనం ఇలా డిజైన్ వేసేసుకుంటే సరిపోతుంది మార్కింగ్ ప్లేస్లో. ఇలా అయితే నేను ఈజీగా చేసుకుంటాను, కొంతమందికి నచ్చకపోవచ్చు, నచ్చిన వాళ్ళు అయితే లైక్ చేయండి. దట్స్ ఆల్ అంతే, థ్యాంక్ యూ.